ఉత్తరాఖండ అనుసారంగా సుమేరు అనే పర్వతంపై బ్రహ్మ యొక్క చెమటతో ఒక సరస్సు ఏర్పడిందన్నమాట. ఆ సరస్సులో స్నానం చేస్తే ఒక పురుషుడు కూడా అందమైన స్త్రీగా మారిపోతాడన్నమాట. ఒకసారి ఒక వానరుడు పొగరుగా నేనైనా ఇందులో స్నానం చేస్తాను ఏమవుతుందో చూస్తా అని చెప్పేసి పొగరుగా ఆ సరస్సులో దిగిపోతాడనమాట. దిగి స్నానం చేస్తాడు. వెంటనే ఆ వానరుడు ఒక అందమైన స్త్రీగా మారిపోతాడు, అప్సరలాగా అన్నమాట. ఆ స్త్రీని చూసి, ఆమె అందాన్ని చూసి అటుగా వెళ్తున్న ఇంద్రుడు మోహిస్తాడన్నమాట. అప్పుడు ఇంద్రుడు, ఇంకా ఇంద్రుడు వెంటనే సూర్యదేవుడు కూడా వస్తుంటాడనమాట అటు సైడ్. అప్పుడు ఆ ఇంద్రుడు సూర్యదేవుడు కలిసి మోహిస్తారన్నమాట. అప్పుడు ఆ ఇంద్రుడి యొక్క వీర్యము కేశాల మీద పడుతుందన్నమాట. కేశాల మీద పడ్డప్పుడు ఆమెకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. సూర్యదేవుడి యొక్క వీర్యం మెడల మీద పడుతుందన్నమాట. అప్పుడు ఆమెకు ఇంకో పుత్రుడు జన్మిస్తాడు. అలా ఇంద్రుడి యొక్క పుత్రుడేమో మొదటి పుత్రుడు వాలి, సూర్యుడి యొక్క పుత్రుడేమో సుగ్రీవుడు అన్నమాట. అయితే ఇద్దరు కవల పిల్లల్లా ఒకే విధంగా ఉంటారు, ఇద్దరు సేమ్ ఉంటారు అన్నమాట. అందుకే గుర్తించక రామాయణంలో రాముడు వెనుక చెట్టు చాటు నుంచి చంపవలసి వస్తుంది అలా అన్నమాట. అయితే ఇక ఆ స్త్రీ బ్రహ్మదేవుడిని క్షమించమని కోరుతుంది అన్నమాట. ఇలా నేను స్త్రీగానే ఉండాలా, నన్ను పురుషుడుగా మార్చేసేయండి అని ఆ వానరుడు బ్రహ్మదేవుణ్ణి క్షమించమని కోరుతాడు. ఇట్లా బ్రహ్మ సరస్సు కదా అది, బ్రహ్మదేవుడు కన్నీళ్లతోని ఆ సరస్సు ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి బ్రహ్మదేవుణ్ణే క్షమించమని కోరుతాడు అన్నమాట. మళ్ళీ నాకు ఎప్పట్లాగా వానరు రూపం వచ్చేటట్టు చెయ్యమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఆ స్త్రీని వానరుడిగా మార్చేస్తాడు. అప్పుడు ఆ వానరుడు మొదటి పుత్రుడికి వాలికి మహారాజుగా చేస్తాడు, వాలిని అది అన్నమాట. సుగ్రీవుడు తమ్ముడు, చిన్నవాడు కాబట్టి ఆ ఇద్దరు పుత్రుల్ని చక్కగా పెంచుతాడనమాట ఆయన. వీళ్ళే రామాయణంలో వాలి సుగ్రీవులు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు, ఇదే అన్నమాట. ఓకే అండి, పురాణ గాథ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.